రీసెంట్గా జరుగుతున్న రంజీ మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్ కెప్టెన్ అయిన అనుమ విహారి గొప్ప పోరాట ప్రదర్శన కనబర్చాడు. మధ్యప్రదేశ్తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్స్లో ముందుగా ఆంధ్ర జట్టు కెప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ బ్యాటింగ్లో భాగంగా తొలి రోజు ఆవేశ బౌన్సర్ తగిలి ఇతని ఎడమ చేతి మణికట్టులో చీలిక వచ్చింది. దీంతో 16 పరుగుల వద్ద రిటైర్ అయినట్టుగా వెనుతిరిగాడు. చేతి కట్టుతో ఉన్న అనుమ విహారిని చూసి ఇక బ్యాటింగ్కి రాడనే భావించారు అందరూ. కానీ కీలకమైన క్వార్టర్ ఫైనల్స్ కావడం వల్ల జట్టుకు వీలైన ఎక్కువ పరుగులు అందించాలనే ఉద్దేశంతో అతను 2వ రోజు 11వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చాడు. అంతేకాక కుడి చేతి వాటం బ్యాట్స్మెన్ అయిన అనుమ విహారి ఎడమ చేతికి టర్న్ అయ్యి తిరిగి బ్యాటింగ్ చేశాడు. దీంతో పాటు 20 బంతులు ఎదుర్కొని 2 బౌండరీలు కూడా సంధించాడు. నిన్నటి పరుగులకు గాను 11 పరుగులు ఎక్స్ట్రా జోడించి LBW అని తిరిగాడు. దీంతో ఆంధ్ర జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ గాను 379 పరుగులకు ఆల్అవుట్ అయింది. కరణ్ 110 పరుగులు చేయగా మరొక ఎండ్లో రికీ బాయ్ 149 పరుగులు చేసి ఆంధ్ర జట్టు భారీ స్కోరు చేయడానికి దోహదపడ్డారు. ఇలాంటి క్రీడా స్ఫూర్తిని చూసిన నెటిజన్లు అంత ఆశ్చర్యానికి గురిపోతున్నారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.